ఈ దినము రహస్య శాపాన్ని ఎలా తిరిగి కొట్టాలి. ఈరోజు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోనోకుండా చేస్తున్న శాపాలని తిరిగి కొట్టచ్చు. ఈరోజు నా శాపము నా పాపము ఏ పాపం వల్ల వచ్చిందో మనం కనిపెట్టిన వెంటనే దాని నుండి బయటపడతాం సులభమే. కానీ ఈరోజు నీకు తెలియని రహస్య శాపాలు అవి కొన్ని స్థరాల నుండి వస్తున్నాయి. తెలియని శాపాలని డీల్ చేయడము అసాధ్యం. ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగనవ్వదు, శారీరకంగా ఎదగనవ్వదు. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు ఉద్యోగానికి వెళ్ళినా నీకు ఉద్యోగం దొరకదు. ఎన్నిసార్లు నువ్వు చదువుదాం అనుకున్నా చదవాలనుకున్నా కూడా చదవవు. ఒకవేళ నువ్వు వెళ్ళి చదివినా దాని తర్వాత ఏంటని మళ్ళీ మొదలుకు వస్తావు. ఈరోజు నీ జీవితంలో ఉన్న శాపము ఎక్కడ దాగి ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చి నీకు విడుదలవ్వడానికి ఆశీర్వాదంగా మారుస్తానికి దేవుడు ఆశిస్తున్నాడు ఈ దినము. కానీ ఈరోజు మనము దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే అసలు ఈరోజు దేవుని ఆత్మ మన జీవితంలోకి దిగిరావాలి. నీ జీవితంలో నీ శాపము ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియలేదు, కానీ ఈ దినము యేసుక్రీస్తు శక్తి ద్వారా, యేసుక్రీస్తు యొక్క సమాధానం ద్వారా, యేసుక్రీస్తు యొక్క ప్రేమ ద్వారా, యేసుక్రీస్తు యొక్క నెమ్మది ద్వారా ఆయన ఆశ నీ జీవితంలో, ఆయన నిరీక్షణ నీ జీవితంలో ఇవ్వడానికి ఈ దినం ఆశిస్తున్నాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదం లాంటి ఆశీర్వాదం ఈరోజు నువ్వు పొందుకోవాలంటే కూడా విశ్వాసము నువ్వు క్రీస్తు మీద ఉంచాలంటే ఈరోజు ఆయన నేను శపింపబడిన వాడిని, నేను సిలువ వేయబడవలసిన వాడిని, ఈరోజు నేను నా దేహము నా శరీరము నా మనసు దేవునికి ఇచ్చాను అని నువ్వు చెప్పినప్పుడే నీకు విజయం కలుగుతుంది. అది యేసుక్రీస్తు శాపముగా మారి ఏ పాపం ఎరగనివాడు ఆయన ప్రేమను, ఆయన కనికిరాన్ని, ఆయన సమాధానాన్ని, ఆయన నిరీక్షణ నీ జీవితంలో ఇవ్వడానికి నీ కొరకు దిగొచ్చాడు దీనత్వంతో. మరి నువ్వు ఆయన కొరకు ఏం తగ్గించుకుంటున్నావు? ఏ తత్వం నువ్వు వాడుతున్నావు? ఈరోజు నిన్ను నడిపించేది ఎవరు? ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నాడా, మనుషుడు నడిపిస్తున్నాడా? దేవుడు నడిపించిన వాడిగా నువ్వు నివసిస్తే ఒక వ్యక్తిని అర్థం చేసుకునే శక్తి దేవుడికి ఇస్తాడు, ఒక వ్యక్తిని బలపరిచే శక్తిని ఇస్తాడు, ఒక వ్యక్తిని ఆదరించే శక్తిని ఇస్తాడు. అందుకనే నీ జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలంటే నీకు కావాల్సింది శక్తివంతమైన ప్రార్థనలో. నువ్వు ఏదో ఆదివారం వచ్చి ఆలయంలోకి వచ్చి ఉపవాస ప్రార్థనలోకి వచ్చి కూర్చుని చేసే ప్రార్థనలు కాదు. ఈరోజు నీ రహస్య శాపము నుండి నువ్వు దాన్ని తిరిగి కొట్టి దాన్ని నాశనం చేయాలి. ఈరోజు దాని నుంచి విడుదల పొంది దేవుని ఆశీర్వాదం నువ్వు సంపాదించుకోవాలంటే శక్తివంతమైన ప్రార్థనలు కావాలి. ఈరోజు దేవునితో నువ్వు చేసే ప్రార్థన విజ్ఞాపనతో ఉండాలి. నువ్వు నాటేదట్టు ఉండాలి. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు వచ్చే జవాబు వద్దు. నువ్వు ప్రార్థన చేసి నాటితే ఆయన ఎప్పుడు ఇస్తాడు? ఆయన ప్రభునే. ఆయన నీ ప్రార్థనలకు జవాబిస్తే పరిపూర్ణంగా సమృద్ధి ఉంటుందండి.